యోగు అనేటటువంటి అతని గురించి తెలుసుకోబోతున్నాం. ఫాదర్ గారు, అంతకంటే ముందు మనం ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరం, యోగు అనేటటువంటి పుణ్యాత్ముడు, ధర్మాత్ముడు, నీతి న్యాయాలతో జీవించేవాడు, ఈనాటి సమాజంలో ఉన్నటువంటి వారందరికీ ఆదర్శవంతంగా ఆయన ఒక క్రీస్తులాగా ఎన్నో శ్రమలు అనుభవించి నీతి కోసం, న్యాయం కోసం ఎన్ని తప్పులు, ఎన్ని పొరపాట్లు జరిగినా మిమ్మల్ని దూషించకుండా, ద్వేషించకుండా ఒక మంచి వ్యక్తిగా ఉన్నాడో. మేము యోగు యొక్క జ్ఞానము, విజ్ఞానము, దేవుడే జవాబు, దేవుడే అన్ని ప్రశ్నలకు. ఈ కరోనా ఎందుకు వచ్చింది, ఏమిటి అనేటటువంటి విధంగా ప్రశ్నలు అడుగుతుంటారు. అయినప్పటికీ దేవుని యందు నమ్మకం, విశ్వాసం ఉంచినప్పుడు తప్పకుండా విజయం సాధిస్తారు. ఇతను కూడా అలాగే దేవుని పూర్తిగా నమ్మాడో, మేము కూడా యోగు ఆదర్శంలను పాటించలాగానే దీవించండి. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. యోగు యిర్మీయా ప్రవక్త చెప్తాడు, నోవా యోగు అనేటటువంటి వాళ్ళ పేర్లు ఈయన చెప్తాడు. కాబట్టి వీళ్ళు యూదులు కాదు, అయినప్పటికి కూడా నిజమైన దేవుణ్ణి ఆరాధించారు. ఊజు అనేటటువంటి ప్రాంతం వాడు, ఆ అరేబియా ప్రాంతంలో ఉంటుంది, పాలస్తీనాకు బయట అరేబియా ప్రదేశం, ఊజు అనే ప్రదేశం ఈ అరేబియా ప్రాంతంలో ఉంటుంది. ఇతను ధర్మాత్ముడు, అరేబియా, ఇతను ధర్మాత్ముడు, పుణ్యాత్ముడు, ఆ కష్టజీవి. అయితే ఇతను చాలా సంపన్నుడు, ఇతనికి చాలా ఆస్తిపాస్తులు దేవుడిచ్చాడు. మరి దేవునికి విధేయతలు చూపాడు. ఎటువంటి ఇతనికి కష్టాలు వచ్చాయి, భార్య వదిలిపెట్టింది, మరి స్నేహితులు దూషించారు, నిందించారు, అవమానించారు. అయినప్పటికి కూడా అతను దేవుణ్ణి నిందించకుండా, దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకుంటాడు అని చెప్పి ఇతను ఎన్నో విషయాలు, ఇలా ఇతని యొక్క జ్ఞానము, దేవుడే జ్ఞానము, నా ప్రశ్నలు, ఏదో కష్టంలో ఈ ఆస్తులు పోయి, పిల్లలు పోయి, అన్నీ పోయి, ఎంతో జబ్బులు వచ్చి ఉన్నప్పటికి కూడా దేవుని మీద నమ్మకము, విశ్వాసం అనేది ఉంచాడు. అందువలన ఇతను పోగొట్టుకున్నటువంటి ధనవంతుడుగా కటికి దరిద్రుడయ్యాడు, దేవుని నమ్మడం ద్వారా చివరికి అన్నీ కూడా తిరిగి పొందాడు. ఇది ఈరోజు మనం తెలుసుకోబోయేటటువంటి ఒక యోగు అనే ధర్మాత్ముడు, పుణ్యాత్ముడు యొక్క ఒక ముఖ్యమైన అంశము. ఫాదర్ గారు, యోగు గ్రంథం ఎవరు రచించారు, ఇంతకీ ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరు? ఆ ముగ్గురు వ్యక్తులు అనేటటువంటి వాళ్ళు, మొదటి వాడు ఎలిఫసు, రెండవవాడు బెల్దదు, మూడవవాడు సోఫరు. ముగ్గురు స్నేహితులు, ఎలిఫసు, బెల్దదు, సోఫరు, ముగ్గురు స్నేహితులు ఇతనికి కష్టాలు వచ్చినాయని విని అతని దగ్గరకు వచ్చి ఇతన్ని నిందిస్తూ ఉంటారు. ఇతను నిరుత్సాహపడతాడు, నేనేం నేరం చేశాను, నాకెందుకు ఈ శిక్షలు, ఇలా ఈ యోగు రాశాడు కాబట్టి తన యొక్క జీవిత అనుభవము, తన కష్టాలు. దేవుడు ఈ యోగు అనేటటువంటి వ్యక్తి యూదుడు కానప్పటికీ కూడా దేవుడు నోవా జలప్రలయం ఎలా జరిగింది, దేవుడు ఆదాము మొబైల్ని ఎలా సృష్టించాడు, ఇవన్నీ తెలుసు. అందువలన ఈ యోగు గ్రంథం అనేటటువంటిది చాలా ముఖ్యం. ఎందుకంటే యోగు అనేటటువంటి వాడు మానవులందరికీ ఆదర్శంగా ఉంటాడు. ఎంత భక్తి, ఎంత విశ్వాసము, ధనం ఉందని చెప్పి విర్రవేగలేదు, పేదవాడయ్యాడని దేవుణ్ణి దూషించలేదు, నీతిమంతంగా, ధర్మబద్ధంగా ఇతని జీవితము అందరూ కూడా మెచ్చుకునేవాళ్ళు. ఇతను చాలా ధనవంతుడు. అయితే ఈ ముగ్గురు స్నేహితులు ఓదార్చడానికి బదులు ఇంకా మాటలతో గాయాలు చేస్తారు. ఇతను అంటాడు, మీరు నన్ను గాయాలు చేయొద్దు, మీరు సహాయం చేయడానికి వచ్చారా, నన్ను దూషించి ద్వేషించడానికి వచ్చారా అని చెప్తూ చాలా చక్కగా ఈ వాక్యాలు, ఆ విజ్ఞాన వాక్యాలు, ఒక ప్రశ్నలో ఇతను నిందించడము, ఇతను జవాబు చెప్పడము, ఈ ముగ్గురు ఒకడు మాట్లాడటము,
ఎలిఫస్ మాట్లాడతాడు ముందు, తర్వాత యోబు దానికి జవాబు చెప్తాడు. ఇట్లా ప్రశ్నలు జవాబులు. ఇది ఒక విచిత్రమైన వాక్యము, దేవుని వాక్యము. ఎందుకంటే ఇందులో దేవుని నడిపింపు చేత విజ్ఞానము, కష్టాలు నష్టాలు వస్తాయి, కానీ దేవుని మీద నమ్మకం విశ్వాసం ఉంచితే వారికి విజయం కలుగుతుంది, వారికి దేవుడు బహుమానం ఇస్తాడు అనేది ఇందులో ఉన్నటువంటి అంశము. యోబు చాలా ధనవంతుడు, ఆ దేశం ఆ ప్రాంతంలోనే ధనవంతుడు. ఇతనికి 7,000 గొర్రెలు ఉన్నాయి, 1,000 ఒంటెలు ఉన్నాయి, 500 ఎడ్లు ఉన్నాయి, 300 గాడిదలు ఉన్నాయి. ఇటువంటి ఉన్నతమైనటువంటి వ్యక్తి ఇతను. రోజు చాలా ధనవంతులు కాబట్టి ఇతనికి 7 కుమారులు, 3 కుమార్తెలు ఉన్నారు. వీళ్ళు రోజు ఒకరింట్లో విందులు ఏర్పాటు చేసుకుంటారు, ధనవంతులు కాబట్టి. రోజు ఒకరింట్లో, ఒక పెదనాన్నింట్లో, ఒకరోజు ఒక చెల్లెలింట్లో, ఒకరోజు ఒక అన్నింట్లో, అట్లా విందులు చేసుకుంటూ ఉంటారు. వీళ్ళందరూ కూడా ఇలా విందులు చేసుకుంటూ ఉంటారు. ఆ విందులు అయిపోయిన తర్వాత వాళ్ళ నాన్న ఆ గదులన్నీ శుభ్రం చేయించి వాళ్ళ కోసం వాళ్ళు ఏమైనా పొరపాట్లు చేశారేమని దేవుడికి బలులు ఆరాధనలు సమర్పిస్తూ ఉంటారు. ఇంతలో పరలోకంలో సాతాను దేవుడి దగ్గరికి వెళ్తుంది. దేవుడు అంటాడు, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడుగుతాడు సాతాన్ని. దేవుడు సాతాన్ను, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అంటే, ఆ భూలోకంలో అటు ఇటు తిరిగి వస్తున్నాను అంటాడు. అంటే అప్పుడు మరి నా సేవకుడైన యోబును చూసావా, అతడు ధర్మాత్ముడు, పుణ్యాత్ముడు, అతను చాలా మంచివాడు, అతన్ని వంటి వాడు భూలోకంలోనే లేడు అని అంటాడు. అప్పుడు సాతాను అంటాడు, ఓహో అతను ఒట్టిగానే మీరు అతను మిమ్మల్ని ఆరాధించట్లేదు, మీరు అతన్ని సిరి సంపదలతో తలుతూగేటట్టుగా చేశారు, అతని యొక్క పశు సంపద ఆ పొలాలన్నీ తిరుగుతుంటాయి, ఇంత ధనవంతుడిని చేసిన తర్వాత ఇంకా మిమ్మల్ని ఎందుకు పొగడ్డు, మహా గొప్పగా పొగుడతాడు అని చెప్పి అంటాడు. మరి అట్లయితే ఏమిటి, నువ్వేమిచ్చి కోరుకుంటున్నావు అంటే, ఎప్పుడైతే నువ్వు వారి యొక్క ఆస్తులన్నీ తీసుకుంటావో అప్పుడు యోబు నిన్ను దూషిస్తాడు, లేదు అలా దూషించడు అంటే, సరే నువ్వు ఏం కోరుకుంటున్నావు అంటే, అతని ఆస్తులన్నీ నీ స్వాధీనాన్ని ఉంచుతున్నాను సాతాను, కానీ అతని ప్రాణానికి మాత్రం హాని చేయవద్దు అని చెప్తాడు. అప్పుడు సరేనని ఈ సాతాను దేవుని సమకలోంచి వెళ్ళిపోద్ది, దేవదూతలు దేవుడు ఆ పరలోకంలో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. నీతివంతుడైన యోగు ఆస్తులు ఎలా పోయినాయి? ప్రతిరోజు వీళ్ళు విందులు చేసుకుంటున్నారు కదా, ఒకరోజు ఒక అన్న దగ్గర, ఒకరోజు ఒక చెల్లి దగ్గర, ఇలా విందులు చేసుకుంటున్నప్పుడు ఒకనొక రోజున విందులు జరుగుతున్నప్పుడు వాళ్ళ తండ్రి కూడా అక్కడ వాళ్ళతో పాటు ఉంటాడు. ఒక సేవకుడు వచ్చి, అయ్యా ఇక్కడ మన పొలంలో మన మందలన్నీ షబాయేలు అనేటటువంటి వాళ్ళు వచ్చి మందలన్నీ తోలుకొని పోయారు, వాళ్ళందరినీ అక్కడ సేవకులందరినీ చంపేశారు, నేను ఒక్కడిని ఎట్టొకటి తప్పించుకొని వచ్చాను, ఇది జరిగింది అని చెప్పి చెప్పకముందే మరొక సేవకుడు వచ్చి, అయ్యా ఒక మెరుపు ఆకాశం నుంచి వచ్చింది, మన గొర్రెలను మన పని వాళ్ళను ఆ మెరుపు అనేది వాళ్ళని చంపేసింది, నేను ఒక్కడినే మిగిలాను, ఇది మీకు చెబుదామని వచ్చాను అంటాడు. ఈ మాట ముగించాడో లేదో ఇంతలోకే ఇంకొక సేవకుడు వచ్చి, అయ్యా మన ఒంటెలను కల్దీయులు అనేటటువంటి వాళ్ళు వచ్చి తోలుకొని పోయారు, ఇంకా అక్కడ ఉన్న సేవకులను చంపారు, నేను ఒక్కడనే తప్పించుకొని మీ దగ్గరకు వచ్చాను అంటాడు. ఇంకా ఇది అయిపోయిందో లేదో, ఇది చెప్పాడో లేదో, ముగించాడో లేదో, ఇంకొక సేవకుడు పరిగెత్తుకుంటా వచ్చి, అయ్యా మీ సంతానం 7 కుమారులు, 3 కుమార్తెలు అందరూ విందు చేసుకుంటున్నారు, అప్పుడు పర్వటగాలి వచ్చి భయంకరమైన వేడిగాలి వచ్చి ఆ ఇంటిని రెండు పక్కల బాది అది కూలగా అందులో అందరూ చనిపోయారు, నేనొక్కడినే తప్పించుకొని వచ్చాను అని చెప్పాడు. అప్పుడు యోబు
తన బట్టలు చించుకొని, బట్టలు చించుకోవటం అంటే ఒక వినగూడనటువంటి కార్యము, దేవుడు అది అంగీకరింపడు అనే అర్థంతో బట్టలు చించుకొని బూడిద చల్లుకొని గోనె పట్ట వేసుకొని పశ్చాత్తాపంతో దేవుడు వైపు తిరిగి అయ్యా అన్నీ దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు అని భక్తి విశ్వాసంతో వినయ విధేయతలతో ఎంత నమ్రంగా అతను చేస్తాడో ఆ సాతాను ఎలా పరీక్ష పెడుతుందో ఇతను అంతకంటే రెట్టింపుగా విజయం సాధిస్తున్నాడు. ఆధ్యాత్మికంగా చాలా ఎదిగాడు, చాలా గొప్పవాడు. అంటే ఇలాంటి మానవులు కూడా యోగు యొక్క ఆదర్శమును పాటించాలి. ఇప్పుడు కరోనా కాలం వచ్చింది, ఉద్యోగం లేదు, మరి దాని తినడానికి తిండి లేదు, అన్నీ పోయాయి. ఎంతోమంది ఏమి లేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా సర్వశక్తివంతుడైన సర్వేశ్వరుడి వైపు తిరిగి యోగు ఆదర్శంగా తీసుకొని ప్రార్థన చేయాలి, అప్పుడే విజయం సాధిస్తారు. పరలోకంలోని దేవుడి సన్నిధిలో అసలు ఏం జరుగుతుంది? ఇప్పుడు దేవుడి దగ్గర నుంచి ఆ సాతాను అధికారం పొంది యోగుని ఎలా తన ఆస్తులు తన కుటుంబం మొత్తం చనిపోయారు. అయినప్పటికి కూడా ఇప్పుడు దేవుడు ఆ దేవదూతలు వచ్చినట్టుగా సాతాను కూడా వచ్చింది. ఆ ఏమిటి సంగతులు, ఎక్కడి నుంచి వస్తున్నావు అని దేవుడు సాతాను అడుగుతాడు. అప్పుడు సాతాను అంటాడు, నేను భూమి మీద అటు ఇటు తిరిగి వస్తున్నాను, మరి నా సేవకుడైనటువంటి ధర్మాత్ముడు పుణ్యాత్ముడైనటువంటి గొప్ప వ్యక్తి అటువంటి వాడు భూలోకంలోనే లేడు, మరి ఆయన ఎట్లున్నాడు చూసావా ఆయన్ని ఒకసారి అంటాడు. చూశాను, నువ్వు ఆయనకు మంచి ఆరోగ్యం ఇచ్చావు, ఆస్తులు పోయినా ఏం ఉన్నా లేకపోయినా భూలోకంలో మనుషులు ఏం చేస్తారో తెలుసా, వాళ్ళ ఆరోగ్యం కోసం మొత్తం వదులుకుంటారు. అలాగే ఇతను కూడా నువ్వు ఆరోగ్యం ఇచ్చావు కాబట్టి దేవుడా దేవుడా నీకు వందనాలు ఆరాధనలు అంటున్నాడు, నువ్వైతే ఈ ఆరోగ్యం తీసేయి, అప్పుడు నిన్ను శపిస్తాడు, తిడతాడు, దూషిస్తాడు, ద్వేషిస్తాడు, పాపం కట్టుకుంటాడు అని చెప్పి దేవుడు సాతానుతో వాదిస్తాడు. సరే అట్లయితే అతని ఆరోగ్యాన్ని కూడా నీ స్వాధీనంలో ఉంచుతాను, కానీ అతని ప్రాణము తప్ప, అతని ప్రాణాన్ని తీసుకునే హక్కు లేదు అతనిని అంటే, అప్పుడు సాతాను ఇతనికి శరీరమంతా వ్రణములతో నిండి అతను గాయములతో మట్టి దిబ్బ మీద కూర్చొని చిల్లపెంకులతో గీక్కుంటూ అతను ఇలా చూస్తుంటే భార్య వచ్చి, ఏమయ్యా నువ్వు ఇంకా పవిత్రుడిగా ఉండాలంటే ఎలా, దేవుణ్ణి శపించు, దూషించు, దేవుడు నీకు ఇలా చేశాడు అంటే, దేవుడు మనకు మేలును చేసినప్పుడు మనం స్వీకరించాము కదా, మరి కష్టాలు ఇచ్చినప్పుడు మనం స్వీకరించకూడదా, స్వీకరించొద్దా అని చెప్పి తెలివి తక్కువదానా అవివేకి అని ఈ లోకంలో ఉన్న వ్యక్తులు తెలివితో బతకడానికి భార్యలాగా ప్రయత్నం చేసేవాళ్ళకి ఇది ఒక కనువిప్పు. అంటే దేవుడు ఏ విధంగా నడిపిస్తాడు అనే విశ్వాసమే యోగుకి ఉండడం వలన ఇతను ఈ కష్టాలను కూడా ఎంతో ఓర్పుతో సహనముతో ఇన్ని జరుగుతున్నా దేవుని దూషించకుండా ధర్మాత్ముడుగా పుణ్యాత్ముడుగా ఆ దేవునే స్తుతించాడు, ఆయన్నే ఆరాధించాడు, ఆయన్నే నమ్ముకున్నాడు. అందుకే చివరికి ఇతనే విజయం సాధిస్తాడు. ఫాదర్ గారు, యోగు స్నేహితులు అతని దురదృష్టాల గురించి విన్నారా? అవును విన్నారు. ఎప్పుడైనా స్నేహితులు కష్టాలు వచ్చినప్పుడు ఎక్కడున్నా పరిగెత్తుకొని వస్తారు, ఇంట్లో ఎవరైనా చనిపోతే వచ్చి మౌనంగా ఉంటారు. అట్లాగే ఎలిఫసు, బిల్దదు, సోఫరు అనే ముగ్గురు స్నేహితులు కూడా వచ్చి వాళ్ళు ఏం మాట్లాడలేకపోయారు. ఒక పక్క ఆస్తులన్నీ పోయాయి, బిడ్డలందరూ చనిపోయారు, భార్య వదిలిపెట్టింది, ఇంకా వాళ్ళు ఏం మాట్లాడలేక మౌనంగా అతని దగ్గరే అలాగా కూర్చున్నారు. 7 రోజులు మౌనంగా అతనితో పాటు కూర్చున్నారు. అది ఒక ఓదార్పుగా ముందు ఒక ఏమి మాట్లాడాలో అర్థం కాక మాటలు రాక ఈ విచిత్ర పరిస్థితి చూసి వీళ్ళు అలాగే ఉపవాస ప్రార్థనలు చేస్తూ అతనితో పాటే ఉండిపోయారు. యోగు బాధల్లో నుండి ఏం మాట్లాడాడు? ఇతను బాధల్లో ఉన్నప్పటికీ కూడా దేవుని దూషించలేదు, దేవుని ఏమాత్రము పల్లెత్తి మాటలేదు, ఆ దేవునికే స్తుతి కలుగునుగాక అంటున్నాడు. ఈ ముగ్గురు స్నేహితులు పక్కనే ఉన్నారు. అప్పుడు ఇతను అంటాడు, నేను పుట్టకుండా ఉంటే బాగుండేది, నా జన్మ
రహస్యము మీకు తెలుసు, నేను ఆ విధంగా చీకట్లోనే ఉంటే బాగుండేది, మనం ఈ లోకంలో రాకముందు చీకట్లో ఉంటాం కదా అలాగే ఉంటే బాగుండేది, నేను ఈ భూమి మీదకి ఎందుకు వచ్చానా, నాకే ఎందుకు ఈ కష్టాలు, నేను ఈ కష్టాలను ఎలా తట్టుకోవాలి, ఎలా వచ్చుకోను, ఏమిటి నా కర్మము, నేనేమి తప్పు చేశాను, ఎందుకు నాకు ఈ దురదృష్టం జరిగింది అని చెప్పి వాపోతూ ఉంటాడు. యోబుతో ఏమని అన్నాడు? యోబుతో ముగ్గురు స్నేహితులు 7 రోజులు కూర్చున్నారుగా, ఇంకా మేము మౌనంగా ఉండలేము, మాట్లాడకుండా ఉండలేమని మొదటి స్నేహితుడు ఎలిఫస్ అనేవాడు మాట్లాడటం మొదలుపెట్టాడు. అయ్యా, నువ్వు ఏదో చెడ్డ పని చేయకపోతే నీకు నష్టం ఎదుగుతూ కలుగుతుంది, మంచి చేసిన వాళ్ళకి మంచి జరుగుతుంది, చెడ్డ వాళ్ళకి చెడు జరుగుతుంది, మరి నువ్వేదో చెడు చేసి ఉంటావు, మరి దేవునికి ఉన్న జ్ఞానము నీకు ఉన్నదా, ఆయనకు ఉండేటటువంటి జ్ఞానము నువ్వు ఎప్పటికీ తెలుసుకోలేవు, అందువలన దేవుడు ముందు వినయ విధేయతలతో ఈ విధంగా పొరపాట్లు ఏదో జరిగింది, నీలో ఏదో పొరపాటు ఉంది కాబట్టి జరిగిందని ఒప్పుకో, నువ్వు అంగీకరించు అని చెప్పి వీళ్ళు కొంచెం పుండు మీద కారం చల్లినట్టుగా ఒక డోస్ పెంచుతున్నారు, కొద్ది కొద్దిగా పెంచుతారన్నమాట ఒక్కొక్కరు. ఇతను, నువ్వు ఏదో పొరపాటు చేశావు, నువ్వేదో దోషం ఉండదు నీలో, అందుకే దేవుడు నిన్ను శిక్షించాడు, పాత నిబంధనలో పాపాత్ములకే ఆ దురదృష్టాలు వస్తాయి, పాపం వలనే శాపం వస్తుంది అనేటటువంటి ఒక సాంప్రదాయం ఉంది, అందువలన నువ్వేమీ చేయకుండా నిరపరాధిగా ఉంటే దేవుడు నిన్ను ఇలా శిక్షిస్తాడా అని చెప్పి ఆ సృష్టికర్తను నువ్వు ఆయన వైపు తిరిగి ఆయనను వేడుకో, ఆయనను నమ్ముకో, ఆయనకి ప్రార్థన చేసుకో, నిన్ను ఆయన కాపాడుతాడు, నీకు ఆయన జ్ఞానం ఇస్తాడు, నీకు ఈ సృష్టి ఎలా జరిగిందో, ఈ కొండలు, ఈ నదులు, పర్వతాలు ఎలా ఉన్నాయో ఆయన వాటిని గురించి ఆ జ్ఞానం తెలుపుతాడు. ఎందుకంటే ఆయన పుట్టినప్పుడు, ఆయన సృష్టి చేసినప్పుడు నువ్వు పుట్టలేదు, కాబట్టి దేవుడికి తెలిసినంత నీకు తెలియదు, కాబట్టి దేవుని మీద వినయ విధేయతలతో భక్తితో ఉండు, అంతే నేను నిర్దోషిని, నేను దోషరహితుణ్ణి, పుణ్యాత్ముణ్ణి అని గొప్పలు చెప్పుకోవద్దు అని చెప్పి ఇతను ఈ యోగుని నిందిస్తూ ఉంటాడు. దేవుడు ఎలాంటి వాడు అనేటటువంటిది అందరికీ తెలుసు, ధర్మాత్ముడు, న్యాయంగా శిక్షిస్తాడు అని. అయితే ఈ ఎలిఫస్ అనేటటువంటి స్నేహితుడు ఇతనికి ఎన్నో మంచి వాక్యాలు బోధిస్తున్నాడు, ఇతనికి హితోపదేశం చేస్తున్నాడు, అయ్యా నువ్వు దేవుడికి వ్యతిరేకం జరగద్దు, ఆయన ఎందుకు శిక్షించాడు, ఏదో ఒక కారణం ఉంటుంది, కారణం లేకుండా శిక్షించడు అని చెప్పి ఇతను హితబోధ చేస్తుంటాడు. చదువు 5వ అధ్యాయం 17వ వచనం నుంచి చదువు. దేవుడు శిక్షించి చక్కదిద్దిన నరుడు ధన్యుడు. దేవుడు శిక్షించి చక్కదిద్దిన నరుడు ధన్యుడు. కనుక నీవు ప్రభువు శిక్షకు కోపింపవలదు. ప్రభువు శిక్షకు నువ్వు కోపించవలదు. దేవుడు గాయపరచువాడు. దేవుడే గాయపరచువాడు. కట్టుగట్టువాడు. దేవుడే కట్టుకట్టువాడు. దెబ్బలు కొట్టువాడు కూడా ఆయనే. చికిత్స చేయువాడు కూడా ఆయనే. నయం చేయువాడు కూడా ఆయనే. మొత్తం దేవుని అనుగ్రహం వల్లే జరుగుతుంది అని ఎలిఫసు హితబోధ చేస్తాడు. కాబట్టి మనము ఎప్పుడైనా శ్రమలు వచ్చాయని భయపడకుండా, ఆ గాయము చేయువాడను, కట్టుకట్టువాడను, నయము చేయువాడను పరమాధ్యుడు నేనే అని, అంటే ఈ కష్టాలు గాయాలు ఎందుకు చేస్తాడు దేవుడు అనేటటువంటిది ఒక అర్థం ఉంటుంది. ఆ అర్థం మనుషులకు అర్థం కాదు, మనకు కష్టాలు వస్తున్నాయనే బాధపడటం కంటే దేవుని వైపు తిరిగి మాకు ఈ జ్ఞానమును తెలియజేయండి, కష్టాలు ఎందుకు వస్తాయో అని చెప్పి ఆ ఈ ఎలిఫస్ అనేటటువంటి స్నేహితుడు యోబుకి, దేవుని వైపుకు తిరుగు, నీవు దేవుడు ముందు మనం ఎవరో నీతిమంతులం కాము, మనమందరం పాపాత్ములమే, మనమందరం దోషులమే, దేవుడొక్కడే ధర్మాత్ముడు, పుణ్యాత్ముడు, ఆయనే మనలను కాపాడే, సంరక్షించి, అందువలన నువ్వు ఆయన వైపు తిరుగు అని మంచి సలహా చెప్తాడు. బాధితులకు బాధలు ఎందుకు అర్థం కావు? కొన్నిసార్లు దేవుడు సృష్టి చేశాడు, మరి కష్టాలు వస్తుంటాయి,
ఎందుకు కష్టం వస్తుందో, అయితే పాత నిబంధన ప్రకారం ఏంటంటే పాపం చేసిన వాళ్ళకి శిక్షలు వస్తాయనేది వాళ్ళ అభిప్రాయం. కానీ ఇక్కడ అలాంటి అభిప్రాయం అక్కర్లేదు. మంచి వాళ్ళకి కష్టాలు వస్తాయి, చెడ్డ వాళ్ళకి వస్తాయి, ఎవరికైనా వస్తాయి. అయితే వాటి పూర్వపరాలు దేవుడికి మాత్రమే తెలుసు, మనుషులకు అర్థం కాదు. అలాంటి బోధన మీ స్నేహితులు ఎలిఫస్ మొట్టమొదటి వాడు నువ్వు నీకు అర్థం అవుతుంది అనుకుంటావేమో, మంచి వాళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుంది, చెడు వాళ్ళకి చెడు జరుగుతుంది. ఇప్పుడు మంచివాళ్ళు ఏటి ఒడ్డున దేవదారు వృక్షం ఎలా పెరుగుతుందో, పచ్చగా ఎలా ఉంటుందో, దేవుని నమ్మిన వాళ్ళు అలా చక్కగా ఉంటారు. సెలవేరు చక్కగా పారుతుంది, దేవుని నమ్మిన వాళ్ళు అలా ఉంటారు. సెలవేరు ఎండిపోతుంది, ఎండిపోయిన తర్వాత అక్కడ ఉన్న కలుపు గడ్డి మొక్కలు కూడా ఎండిపోతాయి. అంటే దేవుని నమ్మనటువంటి వాళ్ళకి శిక్ష వస్తుంది. అంటే వీళ్ళందరూ కూడా ఇతన్ని నిందిస్తున్నారు, ఇతనేమో బాధపడుతున్నాడు, అయ్యో నన్ను నిందిస్తున్నారు నా స్నేహితులు, నాకు సహాయం చేయడానికి ఓదార్చడానికి వచ్చి నేను ఇలాంటి నిందావాక్యాలు నన్ను నిందిస్తున్నారే, అవమానంగా మాట్లాడుతున్నారే అని యోబు ఎంతో బాధపడతాడు. ఫాదర్ గారు, ఈ కథలోని నీతి ఏంటి? యోబు అనేటటువంటి వ్యక్తి ధర్మాత్ముడు పుణ్యాత్ముడు అయినప్పటికీ ఈ కథలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుని యందు వినయ విధేయతలు కలిగి ఉండాలి. సొమ్ము ఉన్నది అని ధనవంతులని పొంగిపోకూడదు, పేదవాళ్ళమని కుంగిపోకూడదు. దేవుని మీదే ఏ అష్ట కష్టాలు వచ్చినా దేవునే నమ్మాలి, దేవునే ఆరాధించాలి అనేది యోగు ద్వారా మనం నేర్చుకునే ఆదర్శం. అతనిలో ఉన్న ఓర్పు, అతనిలో ఉన్న సహనము, అతనిలో ఉన్న ధర్మము, నీతి, న్యాయము అనేటటువంటిది ప్రపంచంలో ఉన్న మనుషులందరికీ మానవులను సూచిస్తుంది. కష్టాలు వస్తాయి కానీ ఇందుకు వచ్చింది ఇందుకు రాలేదు అనేది మనము తీర్పు చెప్పలేము, తీర్మానించలేము. అందువలన దేవుని వైపుకు తిరగటం ఒక్కటే ఈ యోబు ద్వారా మనం నేర్చుకునే ఆ కథనము. ఫాదర్ గారు, చివరిగా మనం ఒక చిన్న ప్రార్థన చేసుకుందామా? పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున సర్వశక్తులు సర్వేశ్వర, ఈ కరోనా కాలంలో ఎంతో మంది మరణిస్తున్నారు, చనిపోయినటువంటి వారి కుటుంబాల్లో అడుగుతున్నారు ఎందుకు చనిపోవాలి, మా భర్త లేదా భార్య బిడ్డలు ఈ జబ్బులు ఎందుకు రావాలి ఎందుకు అని అడుగుతున్నారు. యోబు ఎలా జ్ఞానముతో విజ్ఞానము కొరకు నీ వైపుకు తిరిగాడో, భక్తితో ప్రార్థన చేశాడో, నీ యందు భయభక్తులు కలిగి వినయ విధేయతలతో విశ్వాసముతో భక్తితో జీవించాడో, అలాంటి ఆదర్శాన్ని మేమందరము కనుగొని పాటించులాగిన మమ్మల్ని అందరినీ దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఫాదర్ గారు మీకు ధన్యవాదాలు. గాడ్ బ్లెస్ యూ.